ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో గత జనవరి నుంచి ఇప్పటివరకు 5 రెడ్ క్రాస్ సూచిత వైద్య శిబిరాలను నిర్వహించామని, తలసేమియా చిన్నారుల కొరకు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆగస్ట్ నుంచి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్స్ లోని ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కావలసిన కళ్ళజోళ్లను మందులను అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమల వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలకు తోడ్పాటును అందించవలసిందిగా కోరారు. భవిష్యత్తులో రెడ్ క్రాస్ చేయబోయే సేవా కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులతో చర్చించామని కృష్ణారెడ్డి తెలిపారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ చే విశిష్ట సేవా పురస్కారం అందుకున్న రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డిని జిల్లా కమిటీ సభ్యులు సాల్వాతో చాలా గొడవలు ఉన్నాయి.